ఫ్రెండ్స్ ముందుగా మీ దగ్గర ఉన్న అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్రాజెక్ట్ కింద టచ్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, అయితే మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే నా లోగో ప్లస్లో మీ లోగో అయితే రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిరిక్స్ ఫ్రెండ్కి వచ్చేసి ఇక్కడ మీకు బీట్ మార్క్ ఉంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే మీ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కింద ప్లస్ సెకండ్ పెయింట్ వచ్చేసి ఇమేజ్ని వీడియో పెయింట్ వచ్చేసి వివాల్ పెయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫోటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోస్ అయితే వన్ బై వన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో పెయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ సెకండ్ పెయింట్ వచ్చేయండి. త్రీ డాట్స్ పెయింట్ వచ్చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే ఫోటో అయితే ఉంచేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ సెకండ్ పెయింట్ వచ్చేయండి. ఇమేజ్ని వీడియో పెయింట్ వచ్చేసి వివాల్ పెయింట్ వచ్చేసి సెకండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ సెకండ్ పెయింట్ వచ్చేయండి. త్రీ డాట్స్ పెయింట్ వచ్చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే ఫోటో అయితే ఉంచేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరైతే వీడియో ఎంటర్కి అయితే ఫోటోస్ యాడ్ చేయండి. నేను యాడ్ చేసుకొని మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే చూసుకొచ్చిన నేనైతే ఫోటోస్ అయితే వీడియో ఎంటర్కి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా అయితే వీడియో ఎంటర్కి అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అంటే యాక్టివేట్ చేసుకోండి. నేను లేటెస్ట్గా అప్డేట్ తీసుకొచ్చినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయలేతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, అయితే మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు టూ ఫోటోస్ అయితే ఉండే ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఫోటో పెయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పెయింట్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మీట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీతో ఫోటోస్ ఎక్కడికైతే యాడ్ చేస్తారో అడిగితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఫోటో పెయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత వచ్చే ఫోటో పెయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. టూ ఫోటోస్ అయిన తర్వాత మీకైతే ఒక చిన్న లాంగ్ ఫోటో అయితే ఉంది ఫ్రెండ్స్, అది దాన్ని అయితే వదిలేయండి. దాన్ని వదిలేసిన తర్వాత ఇక్కడ దాని తర్వాత వచ్చి చిన్న ఫోటో పెయింట్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత వచ్చే ఫోటో పెయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. దీని తర్వాత లాంగ్ ఫోటో అయితే వదిలేండి. తర్వాత షార్ట్ ఫోటోస్కి అన్నిటికైతే ఇదే విధంగా వీడియో ఎంట్రీకైతే ఎఫెక్ట్స్ అయితే అప్లై చేసుకోండి. వీడియో ఎంట్రీకి అయితే షార్ట్ ఫోటోస్కి మాత్రమే అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో పెయింట్ సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పెయింట్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మీట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాంగ్ ఫోటో పెయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత టూ ఫోటోస్ అయితే వదిలేయండి. తర్వాత వచ్చే లాంగ్ ఫోటో పెయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత టూ ఫోటోస్కి అయితే వదిలేయండి. తర్వాత వచ్చే లాంగ్ ఫోటో పెయింట్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు ఎఫెక్ట్ వీడియోకి అయితే అప్లై చేసుకోండి. ఓన్లీ లాంగ్ ఫోటోస్కి మాత్రమే ఎఫెక్ట్ అయితే అప్లై చేసింది ఫ్రెండ్స్. అప్లై చేసిన తర్వాత ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ పెయింట్ వచ్చేసి కింద ఎక్స్పోర్ట్ పెయింట్ వచ్చేసినట్టయితే వీడియో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి. బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.